చేస్తా ఉంటే నాకు కలెక్టర్ గారికి ఇక్కడ ఎంపీ గారు ముగ్గురం కూర్చోను ఆ డ్యాన్స్లో పాపం చాలా కష్టపడేశారు జగనన్న జగనన్న అని చూసి ఆ చేతులు మా ముగ్గురు చూపించారు నేను చూసుకుని ఎడగరు జగనన్న ముగ్గురం అప్పుడు గ్యాప్ వచ్చింది నా ఏం జ్ఞాపకం అంటే మన ఇంట్లో గణపతికి ఒకటి పెడతాం ఏది పసుపు గణపతి గణపతి పెట్టి అన్ని మంత్రాలు చదివి దేవుడిని ఆడికి పిలిపిస్తాం మళ్ళీ నీళ్ళలో కలిపేస్తాం ఈరోజు జగనన్న ప్లేస్లో జగన లేకపోయినా నేను కలెక్టర్ గారు ఎంపీ గారు కూర్చున్నాం మా ముగ్గురిని జగన్మావే ఒక ఫీలింగ్లో కూర్చున్నాం ఎందుకంటున్నానంటే అది కూడా మా అదృష్టం ఎందుకంటే నిజంగా ఈరోజు తల్లులందరూ కూడా ఆనందపడాలి అమ్మా ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళు ఎవరిని మర్చిపోకూడదు అందులో విద్య ఈరోజు కేరళ దేశం ప్రపంచంలో ఎక్కడ పోయినా వాళ్ళే ఉంటారు ఒక చంద్రమండలం దా లేకుంటే కథ అన్ని దగ్గర చంద్రమండలం పోలేకపోతారట లేదా అడగకూడదు పోయి ఉంటారేమో కేరళ వాళ్ళు అంటే చదువుకొని ఎంత దూరం పోయారు ప్రపంచం అంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మన ఆంధ్ర ఈరోజు దేశంలో చదువులో రెండో ప్లేస్లో ఉంది ఎందుకని జగనన్న వచ్చినాక ఎందుకంటే మన జిల్లాలో ఈరోజు మనం చూస్తే అంటే కొత్త జిల్లా ఏర్పడినాక మనం చూస్తే తెలియాలి కదా కాళహస్తి ఏ ప్లేస్లో ఉన్నాం మన పిల్లకాయలు కూడా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ ఎన్ని మార్కులు వచ్చాయని చూస్తాం పిల్లలు కూడా ఈరోజు 7వ ర్యాంకులో నగిరి ఉంది 6వ ర్యాంకులో వెంకటగిరి ఉంది 5వ ర్యాంకులో సత్యవేడు ఉంది 4వ ర్యాంకులో గూడూరు ఉంది 3వ ర్యాంకులో సూలూరుపేట ఉంది 2వ ర్యాంకులో శ్రీకాళహస్తి ఉంది 1వ ర్యాంకులో చంద్రగిరి ఉంది అంటే పిల్లలు చేరటం ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్కి మామూలుగా నేను అసెంబ్లీలో చెప్పా అయ్యా చిరంజీవి సినిమా రిలీజ్ అయితే టికెట్లు దొరకరు రెండు బుక్ అయిపోతాయి కరెక్టా లేదా చిరంజీవి గారు ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్ కాబట్టి ఎన్నో బాధలు కష్టాలు లేనట్టు కూడా మన మీదకి వస్తూ ఉంటాయి అదే చదువుకొని మనలాగా డాక్టర్ హాస్పిటల్ పెట్టుకుంటే ప్రశాంతంగా ఉండేది అంటే నేను రాజకీయంలో ప్రశాంతం లేరనుకుంటారేమో అంటే కష్టం ఎంత చదువుకున్న వాళ్ళకి చదువు లేకుండా ఉండే వాళ్ళ పరిస్థితి చెప్తుందా ఈరోజు ఒకరు అమెరికా పోయారు మా అమ్మపాలు మా ఇంటి ఎదురుకుంటా ఆవులు మేపుతూ ఉన్నారు వాళ్ళ పరిస్థితి సెంటు భూములే ఈరోజు అమెరికాలో ఉన్నారు మహానుభావుడు రాజశేఖర్ ధర్మాన అందరి ఫీజు ఫ్రీగా ఇచ్చే మహానుభావుడు వల్ల ఈరోజు చాలామంది అమెరికా పోయి ఆమె ఈరోజు వాళ్ళ ఇంట్లో ఎంత ఆనందంగా ఉన్నారంటే అన్ని ఇంపోర్టెడ్ ఏది పెద్ద రైతు ఉన్నాడు 10 ఎకరాల రైతు ఇంట్లో మంచి బ్రాండెడ్ లేవు కానీ అమెరికా పోయిన అమ్మాయి ఇంట్లో ఈరోజు అన్నీ కూడా ఎంత ఆనందంగా ఉండాలంటే అంటే మనిషి చదువుకుంటే ఆ ఇల్లు ఎంత ఎల్తురు వస్తుందనే దాని నిదర్శనం దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి జగనన్న వచ్చినాక ఈరోజు ఎన్ని కష్టాలున్నా మన బిడ్డల్ని చదివిపించేదానికి జగనన్న నేనున్నాను మావయ్యగా అని చెప్పి ఈరోజు అందరి తల్లులకు కూడా ఈ టయానికి బటన్ నొక్కితే ఇంటికి వచ్చిందమ్మా నిజంగా కొండమి చెయ్య చెప్పండి అదే చంద్రబాబు నాయుడు గారి అమ్మ ఒడి కానీ పెట్టునుంటే అమ్మలు దిగడంతా డ్యాన్స్లు వేయించుంటాడు ప్రతిరోజు అమ్మ డ్యాన్స్ వేయండి నీ కొడుకుల్ని కూతుర్లు చదివిపిస్తున్నాను అంటాడు జగనన్న ఏమైనా పట్టించుకుంటున్నాడా బిడ్డలు చదివిపిస్తూ ఉన్నాడు ఎప్పుడో మనం డబ్బులు వేసే రోజు వచ్చి మీటింగ్ పెట్టి అందరూ కూడా మేము వచ్చి మాట్లాడి చెప్తున్నాం ఎందుకంటే మీరు చూస్తే ఇంకా నలుగురు స్కూల్లో చేరి ఇంకా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందన్న ఉద్దేశంతో మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి.